బాబు చాయ్ తీసుకోండి. వస్తున్నాడు రా ఉద్దర బేరం అన్నా. అరే సురేష్, ఇక్కడ కొంతమందిని అడిగేసి కడిగేయాల్సింది ఉంది, కానీ నువ్వెళ్ళి ఆ గ్లాసులు కడిగి అన్నా. ఒకటి అన్నా, డబ్బులు ఇస్తే ఇస్తాం. కొత్తగా అడుగుతావేటన్నా, మన అకౌంట్లో రాసుకన్నా. నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందరా? ఆరు నెలల జాబ్ వచ్చేద్దన్నా, మొత్తం కలిపి వడ్డీతో ఇచ్చేతను. నాలుగేళ్ల నుంచి ఇదే చెబుతున్నావు. అన్నంటే నమ్మకం అన్నా, ఈసారి అన్ని ఇచ్చేతడు జాబులు. అన్నా నమ్మకం ఇదేనాది? ఆ నమ్మకం మీద ఆశలు పెట్టుకుంటే నీరు గారిపోవడమే. నాకు జాలేస్తుంది కానీ నీలాంటి వాళ్ళు చూస్తే నాలుగేళ్ల నుంచి ఆయనకి జాలేయట్లేదు అనుకుంటా. సరే తీసుకో. థ్యాంక్స్ అన్న. బాబాయ్. ఒకటి నీది కూడా రాసుకోవాలా? రాసుకోవడం కాదు, రాసి పెట్టుకో. ఆరు నెలలు అవుతుందా, ఏడు నెలలు అవుతుందా జాబు? రెండు నెలలు వస్తుంది. నీది కూడా ఆ నమ్మకమేనా? నాది నమ్మకం కాదు, గ్యారంటీ. గ్యారంటీయా? నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి? నమ్మకం పోస్టర్లో ఉంటుంది, గ్యారంటీ పాలనలో ఉంటుంది. ఇది బాబు గ్యారంటీ, అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ. సైకిల్ వచ్చింది, బెల్లు మోగింది, సత్యం. ఇప్పుడు వచ్చింది సైకిలే, రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే. సైకిలే వస్తుంది, మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి. మరి ఇదిగో చాయ్ తీసుకో. బాబాయ్ అక్కడ సిక్స్ ఏమో, మన బాబు గారు సూపర్ సిక్స్. సూపర్ 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట, యువతను ఆదుకునే బాధ్యత, అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొకసారి యువతకు పిలిపిస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా, డిఎస్సి పెడతా, గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తా.